ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు గురువు గారు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహర శర్మ గారు. గురుగారు నమస్కారం. భగత్తావివ సంపృక్తౌ భగత్త ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఒక వ్యక్తి ఏ పనైనా అంటే తను అనుకున్నది సాధించాలనుకున్న ఏ పనిలోనైనా ప్రతి క్షణం ఆటంకాలు ఏర్పడుతూ రావటం, ఈ ఆటంకాల కోసం ఎన్నో పూజలు వ్రతాలు ఏం చేసినా కూడా ఆటంకాలు తొలగకపోవడం, దాని ఫలితం తగ్గకపోవడం, ఎందువల్ల ఈ రకంగా జరుగుతుంది అంటే మనకు ఒక విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా ఏ పనిలో ఏ పని కూడా సఫలీకృతం కాకపోవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా గమనించుకున్నట్లయితే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. విద్య కోసం కావచ్చు, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధలు, రుణ బాధలు, కోర్టు సమస్యలు, ఇంకా చెప్పాలి అని అంటే ఎన్ని పూజలు చేసినామా ఆ పూజ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకోలేక విలవిల్లాడిపోతున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే ప్రశాంతత లేని జీవితం, అంటే ఎంత డబ్బున్నా ప్రశాంతత లేకుండా ఉంటుంది. అనుభవించడానికి సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా శరీరం సహకరించకపోవడం, ఏది ఉన్నా ఇంకా ఏదో లోటుగా అనిపించడం, ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ కాలంలో ఎక్కువగా అనుభవిస్తున్నారు. మనము గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా ఎక్కడైనా కానీ జాతకం దగ్గర చూపించుకున్నప్పుడు, ఎక్కడైనా పండితులు, అర్చక స్వాములు, పురోహితులు, జ్యోతిష్య నిపుణులు, ఇలా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా జాతకం బాగుంది అని అంటారమ్మా. కానీ వాస్తవానికి వాళ్ళ లైఫ్ చూసేటట్టయితే అసలు ఏమాత్రం కూడా చెప్పిన దానికి ఏమాత్రం కూడా సంబంధమే ఉండదు, సమస్యలతోనే సతమతం అవుతున్నారు. ఇలా మనం చూసుకున్నట్లయితే జాతకంలో కూడా ఎంత బాగున్నప్పటికీ సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని గ్రహాల్లో ఇప్పుడు ఏమంటారు, ఏకచక్రే మహాభోగి, ద్విచక్రే రాజపూజిద, త్రిచక్రే లోక సంచారి, చతుశ్చక్రే దరిద్రవాన్, ఇలా చేతి వేళ్లలో చక్రాలు ఉన్నవాళ్ళు ఇలా చెప్తుంటారు. నాకు ఒక వ్యక్తి 10 వేళ్లకి 10 చక్రాలు ఉన్నాడు, కానీ 10 వేళ్లకి 10 చక్రాలు ఉన్నటువంటి వ్యక్తి రాజు కావాలి, కానీ సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. నేను చూశాను, నా చిన్నతనంలో నేను చూశాను ఆ వ్యక్తిని. మరి ఎక్కడ లోపం ఉంటుంది? జాతకాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని నిరాశపరిచేటువంటి దోషం ఏదైనా ఉందన్నా, ఒక వ్యక్తిని అభివృద్ధికి నోచుకోలేని జాతకంలో ఏదన్నా దోషం ఉందన్నా, అనుకున్న పనులు సాగలేకుండా ప్రతి పనులలో ఆటంకాలు ఎదురవుతున్నా, విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, ఇలా ఏ పనులలోనైనా కానీ జాతకంలో గ్రహాలు ఎంత బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక దోషం వెనక్కి లాగుతుంది అనంటే ఆ దోషం ఖచ్చితంగా పితృదోషమే. కాబట్టి పితృదోషానికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి వివరణ మనం ఈ కార్యక్రమంలో చెప్పుకుందాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిందంటే, ఈ వీడియో ఆశాంతం చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది తప్ప, ఏదో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావట్లేదు కదా అని చెప్పి స్కిప్ చేసుకుంటూ పోతే మీరు అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు మిస్ అవుతున్నారని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ పితృదోషం అంటే ఏంటి, ఈ పితృదోషం అనేది ఎలా ఏర్పడుతుంది, పితృదోషం ఉంది అని మనకి ఎలా తెలుసుకుంటాం? పితృదోషం అని అంటే ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క వర్డ్ అనేటువంటిది ఇంతకు ముందు మనం చాలా తక్కువగా విన్నాం, కానీ ఈ సమాజంలో ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం. ఎందుకు వింటున్నాము అని అంటే కారణాలు అనేకం. అంటే పూర్వకాలంలో ఆకస్మిక మరణాలు, దుర్మరణాలు లేవు, కానీ ఈ 30-40 ఏళ్ల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పితృదోషం ఏర్పడడానికి కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి 30-40 ఏళ్లు పడుతుంది. అంటే అసలు పితృదోషం అంటే ఏంటో అసలు తెలుసుకుందాం. పితృదోషము లేదా పితృశాపం అన్నా ఒకటే అర్థం. అంటే ఏంటి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ పితృదోషం ఉంది అని అనుకున్నప్పుడు అది ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా అల్పాయుష్ అని అంటారు. ఒక వ్యక్తి జీవితం 120 సంవత్సరాలు, శతమానం భవతి అంటే 120 సంవత్సరాలు, అల్పం అంటే సగం. అందులో
60 ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా అది పితృదోషమే. అంతేకాకుండా ఒక ఇంట్లో కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, పురుష సంతానం ఉండదు, అదైనా పితృదోషమే. ఇంకా చెప్పాలి అని అంటే ఈ పితృదోషం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొంతమంది కుటుంబాలలో ఆచారాలలో ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నటువంటి కుటుంబంలో ఎలా ఏర్పడుతుందంటే, గతించిన తర్వాత సంవత్సరీకం వరకు బాగు చేస్తారు, తర్వాత మాకు ఆచారం లేదు, పిండ ప్రదానం లేదు అని అంటారు. పిండ ప్రదానం చేయలేకపోయినా అది పితృదోషమే. ఈ పితృదోషం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మ. ఏ సమస్యలు అనంటే, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి, తండ్రికి కూతురికి, తండ్రికి కొడుక్కి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు, ఎప్పుడు తగవులాడుకుంటుంటారు. సోదర సోదరిమణుల మధ్య తగవులాడుకుంటుంటుంటారు. పెళ్ళిళ్ళు అవుతుంటుంటాయి, డైవోర్సులు అయిపోతుంటాయి, 1, 2, 3 డైవోర్సులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళిళ్ళు కావు కొన్ని కుటుంబాలలో. అలాగే ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుంటుంటారు, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు. ఇక్కడ గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఇంట్లోనైతే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతుంటారో, లేదా లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లంలతో చనిపోతుంటారో, ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, కులాంతర మతాంతర వివాహాలు జరిగిన సంఘటనలు ఉంటాయో, ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే పిల్లలు శారీరక మానసిక లోపాలతో బాధపడుతుంటారో, కొంతమంది ఆటిజంతో పుడుతుంటారు పిల్లలు, కొంతమందికి పుట్టడంతోనే అంగవికలులుగా పుడుతుంటారు, ఆ కుటుంబంలో పితృశాపం ఉంటేనే ఈ సమస్యలు కలుగుతాయమ్మా. కొంతమంది పిల్లలు పైకి రాలేకపోతుంటారు, ఎంత చదువుకున్నా మంచి ఉద్యోగం రాదు, పెళ్ళిళ్ళు కావు, సంతానం కలగదు, డాక్టర్లు ఎంత మంచిగా ఉందని చెప్పినా, అంతా బాగుంది మీరు ఆనందంగా ఉండండి కలిసి ఉండండి అని చెప్పినా సంతానం కలగదు. ఇలా కారణం కూడా పితృదోషమే. అంటే జన్మ జాతకం ద్వారా కూడా మనం పితృదోషం ఉంది అని తెలుసుకోవచ్చమ్మా. ఈ పితృదోషం జన్మ జాతక రీత్యా ఉందని మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. అందుకనే ఇప్పుడు జాతకంతో సంబంధం లేకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఇంతకుముందు నేను చెప్పానో, అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కుటుంబంలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే తరచూ బొద్దింకలు చీమల బెడద ఏ ఇంట్లో ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లోనైతే గోడలకి క్రాక్స్ వస్తుంటాయో, కొంతమంది ఇళ్లలో పోతుంటాం గోడలకి క్రాక్స్ వస్తుంటాయి, అలాగే ఏ ఇంట్లోనైతే నల్లాలు ఎన్ని కొత్తవి మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు బొట్టుగా నీరు కారుతుంటుంది, ఆ ఇంట్లో పితృశాపం ఉన్నట్టు లెక్క. ఇక స్వప్నాలు, స్వప్నాలలో తాను కారాగార వాసమైనట్టు, అలాగే సుడిగుండంలో చిక్కుకున్నట్టు, పాము కరిచినట్టు, అలాగే ఒక స్త్రీమూర్తి తన కొడుకుని భుజాన వేసుకొని రోధిస్తూ వెళ్తున్నట్టు, దారి తెలియకుండా పర్వతాలు లోయల్లో తిరుగుతున్నట్టు కలలు వచ్చిన, ఇవి ఒకసారి కాదమ్మా తరచూ రావాలి. ఇలాంటి కలలు తరచూ వచ్చినా ఇవి పితృశాపం ఉన్నట్టే. అంతేకాకుండా కాలసర్పదోషంలో జన్మిస్తారు, పిల్లిని చంపుతారు, స్త్రీ హత్య, గోహత్య ఎవరైతే చేస్తారో, ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ జీవితం కాదమ్మా, వాళ్ళ వైపు తండ్రి వైపు 6-7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఇలాంటివి సంఘటనలు చేసి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం పితృదోషంతో బాధపడుతుంది. జాతకం చూస్తే అద్భుతంగా ఉంటుంది, గ్రహాలన్నీ బాగుంటాయి, నీకేందండి శుక్ర మహాదశ చక్కగా, రాహు మహాదశ జరుగుతుంది అద్భుతంగా ఉంది, గురు మహాదశ నీకు తిరుగులేదు పో అని అంటారు, కానీ పితృదోషం వల్ల సమస్యలు ఎదురవుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఈ పితృదోషం వల్ల రాముడు ఇబ్బంది పడ్డాడు, కృష్ణుడు ఇబ్బంది పడ్డాడు, వాళ్ళ జాతకంలో ఉన్నాయి కాబట్టే. పితృదోషం రాముడి జాతకంలో ఉంది కాబట్టే తండ్రి యొక్క అనురాగాన్ని, ప్రేమని పొందలేకపోయాడు. చిన్నతనంలోనే అడవులు బాడబట్టాల్సి వచ్చిందా? వివాహమైంది, సీతమ్మ అమ్మవారిని తెచ్చుకున్నారు, చక్కగా హాయిగా సంసారం చేస్తున్నాగానే మధ్యలో ఇబ్బందులు వచ్చేసి అడవికి వనవాసం వెళ్ళాడా? ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అంటేనమ్మా, ఏ కొడుకుకి రాకూడదు, తన తండ్రి మరణాన్ని తాను చూడలేకపోయాడు రాముల వారు, భరతుడు వచ్చి చెప్పేంత వరకు తెలియదు, ఇదంతా పితృశాప ప్రభావమే. ఇంకా చెప్పాలి అనంటే తన కడుపున పుట్టిన సొంత కొడుకుల్ని ఎత్తుకోలేకపోయాడు పుట్టిన తర్వాత. వాళ్ళు పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత నా పిల్లలను చూసి సంతోషపడాల్సి వచ్చింది, అంతవరకు వాల్మీకి ఆశ్రమంలో పెరిగారు కదా, పితృశాప ప్రభావం. ఇంకా చెప్పాలనంటే కృష్ణుడికి జీవితంలో కూడా చూసుకుంటే తన కంటి ముందరనే తన వంశం మొత్తం నిర్వంశం అయిపోయింది, జాతి యాదవ జాతి మొత్తం నశించిపోయింది, ద్వారకా నగరమే మునిగిపోయింది, తన కంటి ముందే తన తండ్రిని హత్య చేశారు. ఇవన్నీ కూడా పితృశాప, అంటే తాను చూడనటువంటి ఎవరైతే ఏ వ్యక్తి అయితే చూడకూడదని ఘోరాలు అనుకుంటారో అవన్నీ
చూశారు. కానీ వాళ్ళు మహానుభావులు, పురాణ పురుషులు, లోకోపకారం కోసం పుట్టారు, వాళ్ళు కష్టాలు పడ్డారు. ఇది ఈ పితృశాపం ఉన్నప్పుడు జీవితం అనేటువంటిది నల్లేరు మీద నడకలా కాదమ్మా. పితృశాపం ఉన్నప్పుడు అడుగడుగున ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ పితృశాపాన్ని మనం తొలగించుకోవాలి అని అంటే చక్కగా శాస్త్రీయమైనటువంటి పద్ధతులలో ఈ యొక్క పూజలు నిర్వహించుకోవాలి. అయితే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే అమ్మా, ఒక్క పితృదోషం అనేటువంటిది ఏర్పడాలి అని అంటే 30-40 సంవత్సరాలు పడుతుంది. మా తాత ముత్తాతల్లో లేని పితృశాపం ఇప్పుడు ఎందుకు ఉండండి అని చెప్పి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ తాత కాలంలో ఏర్పడిన పితృదోషము, ఆ తాతకు ఆల్రెడీ వివాహం అయి ఉంటుంది, అప్పటికి కొడుకు పుట్టుంటుంటాడు, అంటే తండ్రి పుట్టుంటాడు, తండ్రి జాతకంలో కనపడదు. ఆ దోషము తన తండ్రికి తాను కొడుకుగా పుట్టుంటాడు, ఆడపిల్లగాను కొడుకుగాను పుట్టుంటాడు కదా, ఆ వ్యక్తి జాతకంలో కనబడుతుంది పితృశాపం. ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో నేనే దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయముగా చేయిస్తున్నాను. దీన్ని అందుకనే ఈ నెల 28వ తారీఖు రోజున ఈ పితృదోష నివారణ పూజలు అనేటువంటి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి నెల జరుగుతాయి, ఈ నెల 28వ తారీఖు రోజున జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తందరతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు వచ్చేటప్పుడు, మీలాంటి గురువులను ఎవరినో ఆశ్రయించేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామంటే దానికి ఏదో ఒక పరిహారాలు చెప్తూ ఉంటారు, పూజలు చెప్తూ ఉంటారు, వ్రతాలు చెప్తుంటారు చేయమని, అవన్నీ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా క్లియర్ కాకుండా ఉంటాయి. ఎందుకని ఇన్ని వ్రతాలు పూజలు చేస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? దీనికి గల కారణం చెప్పుకోవాలనంటే, ఈ పితృశాపం ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితం అంతా కూడా ఎక్కడికి పోదమ్మా. మీరు ఒక 1000 రూపాయలు పెట్టి ఏదైనా పూజ చేసుకుంటారు, 500 రూపాయలు పెట్టి అభిషేకం చేసుకుంటారు, ఆ పూజా ఫలితం, ఈ పితృశాపం ఉన్నటువంటి కుటుంబాలలో ఈ యొక్క ఫలితం అనేది ఇంటి ముందర గేటు దగ్గర ఆగిపోతుంది. మీకు ఇంకా చెప్పాలని అంటే ఇంటి ముందర గేటు దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లో తిష్ట వేసిన ఈ పితృదోషం వెళ్ళిపోతుందో, అప్పుడు మీకోసం మీరు చేసుకున్న పూజా ఫలితం అంతా మీకోసం శుభాన్ని ఇవ్వడానికి మీ ఇంట్లో చేరుతుంది. అందుకనే ఈ పితృదోషం తొలగిపోగానే మీకన్నీ కూడా మంచి పనులు జరుగుతుంటుంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పితృదోషం అనేటువంటిది ఒకప్పుడు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు పూజలు, ఈ పితృదోష నివారణ పూజలు చేయించుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు రివర్స్ అయింది, చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, చేసేవాళ్ళు తక్కువయ్యారు. అందుకని ఏం చేస్తున్నారంటే తూతూ మంత్రంగా చేసేస్తున్నారమ్మా. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో నేనే దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయముగా చేయిస్తున్నాను. దీన్ని అందుకనే ఈ నెల 28వ తారీఖు రోజున ఈ పితృదోష నివారణ పూజలు అనేటువంటి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి నెల జరుగుతాయి, ఈ నెల 28వ తారీఖు రోజున జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తందరతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయని చెప్పాను కదమ్మా, ఎక్కువగా జరుగుతున్నాయి. సహజంగా చెప్పాలంటే పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో ఈ దోషం తొలగించుకోకపోతే మళ్ళీ పితృదోషంలో ఉన్నటువంటి వ్యక్తులనే వివాహం చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లల్ని ఒక తరంలో జరిగినటువంటి దుర్మరణం అది 2వ తరానికి దారితీస్తుంది, అంటే మారుబలిని కోరుకుంటుంది. ఉదాహరణకి మీకు చెప్తానమ్మా, ఎన్టీ రామారావు గారి జీవితం. ఎన్టీ రామారావు గారి జీవితంలో వాళ్ళ చిన్న అబ్బాయి రామకృష్ణ గారు అచ్చు ఎన్టీ రామారావు లాగా ఉండేవారు అన్నారు. ఆయన మశూచి వ్యాధితో చనిపోయారని చెప్పి తెలిసింది. ఆయన దారభ్యత తదనంతరం వాళ్ళ తాతగారు అంటే ఎన్టీ రామారావు తండ్రి దుర్మరణం, రోడ్ యాక్సిడెంట్. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్, హరికృష్ణ, తర్వాత చిన్న కూతురు ఉమామహేశ్వరి, తర్వాత ఈ కుటుంబాల్లో ఎన్టీ రామారావు గారి మనవరాలు, వీళ్ళందరూ కూడా సూసైడ్ అటెంప్ట్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మరణం అంచుల దాకా వెళ్ళొచ్చారు. ఇంకా చెప్పాలంటే మనకు లవర్ బాయ్గా, చాలా చాక్లెట్ బాయ్గా ఇష్టమైన వ్యక్తి, 1990స్లో ఉన్న వాళ్ళకి బాగా ఇష్టం, పుట్టిన వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ అన్నయ్య MBBS చదువుతుండగా సూసైడ్ చేసుకున్నాడు. అది మారుబలిని కోరింది. అంటే ఏంటి, తర్వాత ఒక తరంలో జరిగిన దుర్మరణం ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ ఆ తరంలో ఈ దుర్మరణం టెండెన్సీ స్టార్ట్ అవుతుంది. పితృదోష నివారణ పూజలు అనేది అమ్మాయిలైన అబ్బాయిలైనా ఎవరైనా చెయ్యొచ్చా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండేవాళ్ళు చెయ్యొద్దు ఇట్లా చెప్తూ ఉంటారు? తండ్రి ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తండ్రి ఉంటే తండ్రే చేయాలి. ఒకవేళ ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, తండ్రి ఉండరు, తమ్ముళ్ళు ఉండరు, భర్తలు సహకరించరు, లేదా మరి అటువంటి వాళ్ళు ఎలా చేయాలి, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు రాలేరు ఈ పూజకి, మరి ఎలా చేయాలి,
కొంతమందికి బిజీ స్కెడ్యూల్ ఉండేసేసి వాళ్ళు రాలేకపోతారు, మరి ఎలా చేయాలి? కొంతమందికి అనారోగ్యం, బెడ్ రిడన్ అయి ఉంటారు, తండ్రి ఉంటాడు బెడ్ రిడన్ అయి ఉంటాడు, నడవలేడు రాలేడు, 90 ఏళ్ళు 70 ఏళ్ళు రోగాల పాలై, మరి అటువంటి వాళ్ళు ఎలా చేయాలంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవాలి. అయితే ఇది ఉన్నటువంటి అనేక దోషాలలోకెల్లా చాలా పెద్దదైనటువంటి దోషం ఈ పితృదోషం. ఈ దోషం ఉన్నటువంటి కర్తగా బ్రాహ్మణుని పెట్టుకోవాలంటే ఏ బ్రాహ్మణుడు పెడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోవడము, దీనికి కూడా తండ్రి లేని బ్రాహ్మణుడే కావాలి. అప్పుడు మనము ఈ బ్రాహ్మణుడికి అవసరమైనటువంటి అనగా కొంత ఖర్చు, అతను సంతోషపడేటువంటి రుసుము అతనికి పెట్టి ఇచ్చి కర్తగా పెట్టుకొని ఇది చేసుకుంటే చక్కగా ఈ యొక్క కర్త అంటే మీరు వస్తే, అంటే ఇక్కడ ఏంటంటే 4 గంటల దాకా ఉంటుంది పూజ, అది మినిట్ టు మినిట్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ చేత చేయించే పూజలు ఇవన్నీ. ఎక్కడ కూడా పూజ చేశాం సంకల్పం చెప్పామని చెప్పి 2 గంటల వరకు దేవుణ్ణి చూస్తూ అభిషేకమో లేకపోతే హోమం దగ్గర కూర్చున్నట్టు కాదమ్మా. ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి నిమిష నిమిషానికి కూడా ఆ పూజ క్రతువులో పాల్గొంటాడు. రాలేని వాళ్ళు బ్రాహ్మణి కర్తగా పెట్టుకున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా మీలాగానే చేస్తాడు, అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులాగానే. అంటే ఏంటి, ఇక్కడ మీరైతే మమ కుటుంబ పితృదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక మిటినింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల ఉంది, ఆమెకి పితృదోషం ఉంది, ఇప్పుడు భర్తతో చేయించుకుంటే కూడా ఉంటాడు, భర్త చేయాలి, భర్తకి తండ్రి ఉంటే మామగారే చేయాలి అలా. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటనంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి పితృదోషము ఉన్నటువంటి కారణం చేత మీరు ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితం అంతా ఇంటికి వెళుతుంది. దాన్ని ఎలా అనేటువంటిది మనం బోర్డు ద్వారా తెలియజేసుకుందాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఆ పూజలన్నీ కూడా ఫలితం పొందలేకుండా ఉన్నాము, అంటే దీని గల కారణం పితృదోషమేనా అని అడిగారు. ఎలానో మీకు తెలియజేస్తాను, వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించి చూడండి. ఇక్కడ మనిషి అనేటువంటి వాడు ఇక్కడ ఉండి తనకి ఏదైనా కానీ విద్యలో పైకి రావాలి, లేదా వివాహం కావాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, లేదా వ్యాపారంలో అభివృద్ధి రావాలి, రుణ బాధలు తీరాలి అనేటువంటి ఏదో ఒక సమస్యని, సంకల్పాన్ని అంటే సమస్య తీరాలని చెప్పి సంకల్పం చేసుకొని దైవానికి పూజ చేస్తాడు. ఈ యారో మార్క్ చూసాం కదా, దైవానికి పూజ చేస్తాడు. కానీ ఇక్కడ మనిషి ఏమనుకుంటాడంటే అది స్త్రీ అయినా పురుషుడైనా కానీ దైవానికి పూజ చేసినప్పుడు ఈ దైవం కరుణించి మళ్ళీ మనకే ఫలితం ఇస్తుందని అనుకుంటారు. కానీ ఇక్కడే తప్పు. మనిషి యొక్క సంకల్పాన్నైనా మనిషి యొక్క జీవితం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేది పితృలోకము. ఈ దైవం ఏం చేస్తుందంటే ఈ మనిషి చేసినటువంటి పూజా ఫలితాన్ని అంతా కూడా దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దైవము పితృలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ పూజా ఫలితం అంతా. ఆ పితృదేవతలు కనుక, పితృలోకం అంటే ఏంటి, మన వైపు, మన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఉన్నటువంటి వాళ్ళు నివసించేటువంటి పితృలోకం. అప్పుడు దైవం ఏం చెబుతుంది, మీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు పలానా కోరిక కోరి సంతానమో వివాహమో ఉద్యోగమో దాంపత్యమో ఇలా పలానా కోరిక కోరి పూజ చేశారు, ఆ పూజ ఫలితం మీరు మీ వంశానికి ఇవ్వండి అని చెప్పి పంపిస్తుంది. ఇక్కడ పితృలోకంలో ఏవైనా ఇవి స్కానింగ్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ మనిషి, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మనిషి ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా అని చెప్పి స్కాన్ చేస్తుంది. ధర్మపరమైనటువంటి జీవితం గడుపుతున్నాడంటే ఫలితం నేరుగా పితృలోకం నుంచి మనిషికి చేరుతుంది. ఈ విధంగా మనిషి తన యొక్క కోరికను పితృలోకం ద్వారా మాత్రమే పొందగలుగుతున్నాడు అని చెప్పి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక చెప్పాలి అనంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, మనకు మూల కారణం పితృదేవతలు. మనం ఆనందంగా జీవిస్తున్నాం, ఏ రోగాలు లేకుండా ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడుపుతున్నామనంటే, సంకల్పాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతున్నాయంటే మన కుటుంబం క్లీన్గా ఉంది, ఎటువంటి దోషము లేదు అని చెప్పేద్దాం. ఎందుకు అనంటే ఈ పితృదేవతలు ఎందుకు ఇంత బలీయమైన వాళ్ళనంటే, దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అది భరింపరానటువంటి బాధను అనుభవిస్తుంది. అంటే మోక్షాన్ని పొందాలి ఒక వ్యక్తి మరణించిన తరువాత పితృలోక అంటే దేవలోకానికో పితృ నరకలోకానికో పితృలోకానికి అనగా కర్మని మళ్ళీ అనుభవించడం కోసం, మళ్ళీ జన్మెత్తడం కోసం లోకానికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మళ్ళీ కర్మవశాత్తు మళ్ళీ మనిషిగాను జీవిగాను ప్రాణిగాను ఎలా అయినా పుట్టవచ్చు. అయితే ఆ పితృలోకానికి చేరుకోవడానికి అవకాశం ఏర్పడదు. దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ చేరుకోదు. ఆ ఇబ్బంది నుంచి తొలగించాలని ఆ వంశం వాళ్ళే చెయ్యాలని కోరుకుంటుంది. ఎందుకనంటే ఎవరి బాధ్యత, ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత. విస్మరించారు, 2-3 తరాల నుంచి విస్మరించారు, తెలుసుకోలేకపోయారు. ఈ దోషం ఉండడం వల్లనే మాకున్నటువంటి సమస్యలన్నీ ఇబ్బందులు పాలవుతున్నాయని తెలుసుకోలేకపోయారు. కాబట్టే జ్యోతిష్యుల మాలాంటి జ్యోతిష్యుల ద్వారా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క పరిహారాన్ని పాటించినప్పుడు ఆత్మ ఉన్నత లోకాలకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ పోతూ నాకెవరైతే
ఈ యొక్క దోషము నుంచి, ఇబ్బందుల నుంచి, బాధ నుంచి బయటపడేశారో వాళ్ళకి శుభం కలుగుగాక అని చెప్పి దీవిస్తుంది. శుభమంటే చాలండి, అన్నీ వస్తాయి. శుభం అంటే ఏంటి? సమస్తమైనటువంటి యోగములు అని చెప్పి అర్థం ఒక్క మాటలో అంటే. కాబట్టి ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్య వల్ల మనం రిలీఫ్ పొందుతాము, ఆ సమస్య నుంచి మనం బయటపడతాము. ఈ విధంగా మా ఆధ్వర్యంలో ప్రతి నెలా జరిగినటువంటి ఈ యొక్క పితృదోష నివారణ పూజల్లో చేయించుకున్న వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, వివాహమైన వాళ్ళు ఉన్నారు, కోర్టు సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్ తీరిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఏ సమస్యతో ప్రధానంగా జటిలమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఈ దోషం ఉంది అని అనుకున్నప్పుడు ప్రతీ నెల మా పీఠం ఆధ్వర్యంలో నేనే దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయముగా చేయిస్తున్నాను. దీన్ని అందుకనే ఈ నెల 28వ తారీఖు రోజున ఈ పితృదోష నివారణ పూజలు అనేటువంటి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి నెల జరుగుతాయి, ఈ నెల 28వ తారీఖు రోజున జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తందరతను కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా నివారణ మార్గంగా ఈ పూజ జరిపించుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురు గారు, పితృదోషం అంటే ఏంటి, ఏ రకంగా ఏర్పడుతుంది, దీన్ని ఎలా తొలగించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.